రా దమ్ముంటే రా డీకొట్టరా అంటే బాహుబలి దాకా క్రాస్ చేయొచ్చు అనిపిస్తుంది నాకు. కంగు ఎలా ఉంది బ్రో? బ్రో మాటలో చెప్పడం కష్టం బ్రో, ముందు సూర్య అన్న అక్కడ తగ్గేదేలే, ఎందుకంటే ఇచ్చి పడేసారు బ్రో. మూవీ ఎలివేషన్స్ అయితే మామూలు లేవు, ఎక్స్ట్రా ఆర్డినరీ. రా దమ్ముంటే రా డీ కొట్టారా అన్నట్టు మన కాంచన సాంగ్లో కొద్దిగా లైన్స్ తగ్గినట్టుంది, మామూలుగా లేదు. విజువల్స్ గ్రాఫిక్స్ ఎలా ఉంది? ఎక్స్పెక్టేషన్స్ అయితే విజువలైజేషన్స్ గ్రాఫిక్స్ అయితే మైండ్ బ్లోయింగ్ బ్రో, మాట చెప్పలేము. టెక్నాలజీ పెరుగుతుందని అంటున్నారు కదా, ఏఐ టెక్నాలజీ ఖచ్చితంగా ఈ సినిమాని చూస్తే 100% షోర్ చేసుకోవచ్చు ఏఐ టెక్నాలజీ పెరుగుతుందనేది. ఎక్స్ట్రా ఆర్డినరీ చెప్పడం కష్టం. మేనరిజం అంటే మామూలుగా లేదు. మన లాస్ట్ విక్రమ్ మూవీలో చూసుకున్న క్లైమాక్స్లో రోలెక్స్ రోల్స్కి ఈ క్యారెక్టర్లు ఉన్న తన రోల్కి అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. రాజమౌళి చెప్పినట్టు వేరే రేంజ్లో ఉంది, కంపల్సరీ వేరే రేంజ్లో ఉంది, వేరే పీక్స్లో ఉంది సినిమా అయితే. బ్రో బాబీడియల్ ఎలా ఉన్నారు? అర్థం కాలే. బాబీడియల్ బాబీడియల్ బాగుంది, అది కూడా బాగుంది. నేను ఎక్కువ అయితే మనం సూర్యాన్న ఫ్యాన్ కాబట్టి సూర్యాన్న గురించి చెప్తాం. పక్కన వాళ్ళ క్యారెక్టర్ మనకు మనకు మంచి రావు, మనకు సూర్యాన్ననే కావాలి, ఎందుకంటే అక్కడ ఉన్నది సూర్య. కంగువా కంగువా అరే అన్నా, సూర్య గారి క్యారెక్టర్ చూస్తుంటే మాత్రం తుమ్ములు లేచిపోయిందన్నా. ఏం కండువానా ఏముందనా సినిమా, కండువా ఖతర్నాక్ ఉంది టైటిల్ మాత్రం ఇచ్చి పడేసిందనా. మన సూర్య గారి కొత్త గెటప్లో చూస్తున్నాం, ఒక మళ్ళీ ఒక రాజుల గెటప్, మళ్ళీ నాకు ఒక బాహుబలి గుర్తొస్తుందనా. ఆ ఎల్లి అంటే ప్రతి సీన్ ఆ గుర్రాల మీద సీన్స్ చూసినా, ఒక స్క్రీన్ ప్లే చూసినా, ఒక డైరెక్షన్ చూసినా, మళ్ళీ ఒక పాన్ ఇండియా సినిమా అయితే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మళ్ళీ బాహుబలి తర్వాత మళ్ళీ ఒక పాన్ ఇండియా సినిమా రాబోతుంది మన సూర్య గారి. గజనీ తర్వాత గజనీ కంటే మంచిగా పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. అంటే సూర్య గారి యాక్టింగ్ అలా ఉన్నా అదిరిపోయింది. మళ్ళీ ఇలా ఉన్నాయి, ఇలా ఉన్న సోయల్ ఖాన్ కూడా ఉన్నారు విలన్ యాక్టింగ్, ఆయన కూడా బాగా చేసిండు అన్న. ఏం చేసిండు మన మంచిగా చేసిన యాక్టింగ్, మాత్రం గ్రాఫిక్స్ మాత్రం దుమ్ము లేచిపోయిందన్న. ఎక్కడ తగ్గకుండా గ్రాఫిక్స్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఎన్ని కోట్లు కదన్న బ్లాక్ బస్టర్ కొడుతుంది, అన్ని కోట్లు వచ్చినాడు అనుకోవాలి. ఆల్రెడీ నీకు బాహుబలికి బాహుబలి బ్రేక్ అంటే బాహుబలి దాకా క్రాస్ చేయొచ్చు అనిపిస్తుంది నాకు. అంటే బాహుబలి ఆల్రెడీ పెద్ద బ్లాక్ బస్టర్, కానీ ఇప్పుడున్న జనరేషన్లో సూర్య గారి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది, దాన్ని మించిన కలెక్షన్ కొట్టి చూపిస్తుంది. కంగువా